ఎస్పిఏ క్రియేషన్స్, మార్తు మీడియా హౌస్ ఈ రెండు కలిసి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాము. అదే ప్రేమ కథ చిత్రం. ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమాకి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే నేను ఇస్తున్నాను. నాతో పాటు ఈ రోజుల్లోకినూ బస్ స్టాప్కి వర్క్ చేసిన కెమెరామ్యాన్ గారు జే ప్రభాకర్ రెడ్డి గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్నారు, డైరెక్టర్గా. అంటే ఈ కాన్సెప్ట్ నాకు యాక్చువల్గా నేను అంతకుముందు డైరెక్ట్ చేద్దామని పెట్టుకున్నది, బట్ ఏంటంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ బట్టి చేసే పరిస్థితి లేదు. అందుకని చెప్పి మా టీం నుంచే మొత్తం ఎంటైర్ నా టీం, ఎవరైతే జేబీ మ్యూజిక్, జేబీ రిమైనింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేమ్ వర్క్ చేస్తున్నారు. ఈ టీంకి మొత్తం ఎంటైర్ నా మారుతి మీడియా హౌస్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ టీం అంతా వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ కాన్సెప్ట్ చెప్పంగానే సుధీర్ బాబు గారు పాపం 3-4 మంత్స్ నుంచి ఆయన వెయిట్ చేసి, నేను చేస్తే ఇదే చేస్తాను సార్ అని చెప్పి ఆయన వెయిట్ చేసి ఆయన రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే నందిత బస్ స్టాప్కి ఫస్ట్ హీరోయిన్గా అనుకుని దాని తర్వాత కొన్ని వేరే కారణాల వల్ల మిస్ చేయడం జరిగింది. బట్ అలాంటి పెర్ఫార్మర్ వెనక్కి వెళ్ళిపోకూడదు, నాతో పాటు ఉండాలని చెప్పి మళ్ళీ తనకు కాల్ చేసి నాన్న ఇది కాన్సెప్ట్ అని చెప్పి తనతో చెప్పడం జరిగింది. బట్ తనకి రియల్గా ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయ్యే క్యారెక్టరు. సినిమాలో మాత్రం చాలా మంచి, అంటే ఒక 3-4 ఆర్టిస్టులతో చాలా హైలీగా ఫన్ను, ఫియరు, రొమాన్సు ఈ 3 ఎలిమెంట్స్ తీసుకుని చేస్తున్న సబ్జెక్ట్ ఇది, చేసిన సబ్జెక్ట్ ఇది. అందువల్ల ఈ సినిమా కూడా అంటే ఆడియన్ని ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి బాగా నమ్ముతున్నాను. ఇందులో కొన్ని సర్ప్రైజ్ ఉన్నాయి, అవన్నీ తర్వాత లేటర్ అని తెలుస్తూ ఉంటాయి. డెఫినెట్గా ఈ సినిమా కూడా మా మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్లో, అంటే ఈ రోజుల్లోకి ప్రొడక్ట్ చేసాము నేను గుడ్ సినిమా గ్రూప్, మా అంటే మాదే గుడ్ సినిమా గ్రూప్, కాడ సేమ్ టీము, గుడ్ సినిమా గ్రూప్ టీము వాళ్ళు మేము కలిసి, అంటే మేము ఎగ్జిక్యూషన్లో మొత్తం గుడ్ సినిమా గ్రూప్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కలిసి చేస్తున్నాం అనమాట. మా ఎస్కేఎన్, శ్రీనివాసు వాళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్స్గా ఉంటున్నారు. మళ్ళీ మా మారుతి మీడియా హౌస్లో ఇలాంటి ప్రొడక్షన్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు మై ఎంటైర్ టీమ్, ప్రభాకర్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. December 1st నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు వచ్చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావడానికి ట్రై చేస్తాను. బట్ ఇది 90% సమ్మర్లో పెద్ద సినిమాలు చూసుకుని రిలీజ్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందులో మారుతి గారు తీసిన సినిమాలు ఈ రోజులో కానీ బస్ స్టాప్ కానీ, ఆ రెండింటిలో ఒక కైండ్ ఆఫ్ జోనర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మారుతి గారు స్టైల్ అంటే ఈ రోజులో బస్ స్టాప్ స్టైల్ అని చెప్పి అన్నారు, కానీ దానికి డిఫరెంట్గా వేరే జోనర్ కూడా చేయగలరు. అంటే ఆయన సబ్జెక్టు ఆయనకి రైట్ హ్యాండ్ అయిన ప్రభాకర్ గారు చేయడం డైరెక్షన్లో, సో అలాంటి సబ్జెక్ట్స్ కూడా మారుతి గారు మీడియా హౌస్ నుంచి రాగలదు అని ఈ సబ్జెక్ట్ ప్రూవ్ చేస్తుంది. అంటే ఏ జోనర్ అయినా సరే డైరెక్టర్ అనేది డైరెక్టరే, ఐ మీన్ ఎక్కడన్నా సక్సెస్. ఇప్పుడు మారుతి గారు ఇంత ముందులో వచ్చిన ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్ కానీ, ఇప్పుడు చేయబోతుంది కానీ, ఏ సినిమా అయినా మంచి డైరెక్టర్ ఏ టైప్ ఆఫ్ జోనర్ అయినా సరే బాగా చేయగలరు, బాగా మంచి సబ్జెక్టుగా చేయగలరు అని అనుకుంటున్నా. ఇంకా సుదర్శన్ రెడ్డి గారితో, ప్రొడ్యూసర్ సుదర్శన్ రెడ్డి గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆయనే మారుతి గారిని కూడా నాకు ఫస్ట్ పరిచయం చేసి తీసుకొచ్చారు. ఈ సినిమా హిట్, ఫ్లాప్ ఈవెన్ దో ఐ మీన్ ప్రభాకర్ గారు డైరెక్టర్ అయినా సరే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎందుకంటే మారుతి గారు సూపర్విజన్లోనే ఈ మూవీ జరుగుతూ ఉంటుంది. సో మోరల్ రెస్పాన్సిబిలిటీ కానీ కొంతవరకు మారుతి గారు కూడా వెళ్తుందని చెప్పి అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ విల్ గివ్ యూ ఎ గుడ్ ఫిల్మ్. ఆర్పిఏ క్రియేషన్స్ అండ్ మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రేమ కథా చిత్రం. ముందుగా ప్రతిముగా మారుతి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ అవన్నీ తట్టుకొని నా కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన పనితనం గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ 2 సినిమాలు ప్రూవ్ అయిపోయిన డైరెక్టరు, కెమెరామెన్గా. ఇంకా సుధీర్ బాబు గారు, నేను వెళ్ళి వెంటనే అడగానే ఒక డిజైన్ చూపేగానే సబ్జెక్ట్ ఇందాం సార్ నేను ఎంజాయ్ చూపించి డెఫినెట్గా సినిమా చేద్దాం సార్ అని చెప్పి, అలాగే మారుతి గారిని కల్పించి సెట్ చేయడం జరిగింది. అలాగే నందిత కూడా
చెప్పగానే సబ్జెక్ట్ నేను చాలా ఎగ్జాక్ట్ ఈ సినిమా నేనే చేయాలి అని చెప్పి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఈ సినిమాలలో ఇది ఒక డిఫరెంట్ సినిమా అండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కథ ఇది. లవ్ ఎంటర్టైన్మెంట్ అని ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది సినిమాలో, చాలా విచిత్రంగా జరుగుతుంది. మారుతి గారి బ్రాండ్ ఇమేజ్లో డిఫరెంట్గా ఒక మళ్ళీ కొత్త కోణంలో ఈ సినిమా ఉంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ, బికాజ్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ మారుతి సార్ అండ్ సుదర్శన్ రెడ్డి సార్ ఇట్స్ అ గ్రేట్ థింగ్, అండ్ విత్ ఎ హీరో లైక్ సుధీర్ బాబు ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐ హోప్ హీ యునో గివ్ అ హిట్ విత్ దిస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి సార్, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ. టీమ్ వర్క్ అనే దానికి ఎగ్జాంపులే మా మారుతి మీడియా. సుదర్శన్ రెడ్డి గారు మారుతి గారు కలిసి నన్ను ప్రమోషన్ చేయడం కోసం కాదు, కానీ ఒక మంచి సినిమా కథ మాటలు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ మారుతి గారు ఇచ్చి, అండ్ అఫ్కోర్స్ మేమంతా కలిసి జర్నీ చేసేవాళ్ళం కాబట్టి మనమే చేయాలి ఏదైనా చేయాలని చెప్పి పట్టుదలతో ఇదే నేను కావాలని నేనే తీసుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ డైరెక్టర్గా కాదు, యాజ్ ఎ టెక్నికల్గా మంచి సినిమా కాబట్టే నేను వాంటెడ్లీ కావాలని తీసుకున్నాను. దయచేసి అందరూ దాన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.